నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉవ్వెత్తున పెరుగుతోంది పెద్ద ఎత్తున చేరికల క్రమం కొనసాగుతుంది ఇవాళ కూడా తాజాగా కూడా మోతుకుపల్లి నరసింహులు కూడా కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది ఇప్పటికే డికే శివకుమార్ తో కూడా భేటీ అయినటువంటి సందర్భం కూడా ఉంది మరోవైపు పొంగులేడి శ్రీనివాసరెడ్డితో చేరికల పరంపర స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున ఖమ్మం సభతో చాలా మంది బిఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం ఉంది దాంతో స్టార్ట్ అయినటువంటి గ్రాఫ్ కర్ణాటక రిజల్సిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలనే మార్చేసినటువంటి పరిస్థితి మరి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పరిస్థితి ఏంటి పెద్ద ఎత్తున ఇప్పటికే పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ భేటీలు మరోవైపు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు టికెట్ల నినాదం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఇవాళ కుదుపుతుందని చెప్పుకోవాలి వాస్తవంగా సో ఈ క్రమంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి తోటి ఆయన అనుచరుడుగా బీఆర్ఎస్ నుంచి అసంతృప్తి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పార్టీగా బీఆర్ఎస్ని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో ఆ క్రమంలో పొంగులేటితో పాటు జాయిన్ అయినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి పిడమర్తి అని చెప్పుకోవాలి ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఉద్యమంలో పనిచేశారు మరోవైపు ఉద్యమం తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయన పనిచేసినటువంటి చరిత్ర నేపథ్యం ఉంది సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఆయనతోనే మాట్లాడదాం ప్రస్తుతం మన ముందు విడమర్తి రవి జాయిన్ అవుతున్నారు నమస్తే నమస్తే ఏం సార్ ఉద్యమం నుంచి చూస్తున్నాం మిమ్మల్ని అప్పటి నుంచి దాకా అట్లే ఉన్నారు సో ఈ క్రమంలో మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసినారు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఈ గడిచిన రోజులు కండువా కప్పుకున్న తర్వాత ఏంటి ఎట్లా సాగుతోంది ప్రయాణం ప్రస్తుతానికి అయితే చాలా సాఫీగా ఉంది ఇప్పుడు టికెట్ల ఆడావుడి ప్రారంభమైంది టిఆర్ఎస్ పార్టీలో అంటే ఆయన రాష్ట్రానికి అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఆయన ఏ పేరు రాస్తే ఆ పేరు లిస్ట్లో ఉంటుంది సో నేను అప్పుడే విద్యార్థిగా ఉన్నప్పుడే మాట్లాడుకొని నేను టికెట్ తెచ్చుకున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ మూడున్న రెండు మూడు దశలు ఉంటుంది డిస్టిక్ ఉంటుంది స్టేట్ ఉంటుంది నేషనల్ పార్టీ కాబట్టి ఢిల్లీ స్థాయిలో టికెట్ల అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఈ పరిశాన్ ఉంటుంది ఈ అడావుడి ఉంటుంది టికెట్లు అప్లై చేసు అప్లై చేసుకోవడము స్క్రీనింగ్ కమిటీ మాట్లాడడము ఢిల్లీలో నాయకులను కలగడం ఇవంతా కాంగ్రెస్ పార్టీలో చాలా కొత్తగా ఉంది కొత్తగా ఉంది కానీ సింక్ అయ్యారా కాంగ్రెస్ పార్టీకి సింక్ అయిపోయిన ఎందుకంటే మాకు మీడియేటింగ్ మా నాయకుడు రెడ్డి గారు ఉండరు కాబట్టి మేము ముందే మాట్లాడుకుని ఆయనతోటి ఆయనతో జైన్ కావాలని డిసైడ్ అయినాం కాబట్టి మాకు ఏదున్నా ఆయనే సెంట్రల్ కమిటీతో మాట్లాడి మాది ఏ సమస్య ఉన్నా ఆయన పరిష్కారం చేసి సో ఏంటి ఇప్పుడు మీరు కూడా అప్లై చేసినట్టున్నారు తుంగతూర్తి నియోజకవర్గానికి అప్లై చేసినట్టున్నారు కదా తుంగతూర్తి అప్లై చేసినా కంట్రోల్మెంట్ కూడా అప్లై చేసినా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంట్రోల్మెంట్లో ఎదురుతా ఉన్నా సో సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు కంటోన్మెంట్ మీద చాలా రోజులు ఫోకస్ చేసిన సో పార్టీ ఎక్కడ పంపిస్తే అక్కడ పోతా సో టికెట్ హామీ ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఎటువంటి హామీతో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఒంగులే శ్రీనివాసరెడ్డి కూడా చాలా మంది దాదాపుగా పెద్దగా చాలామంది నేతలు బీఆర్ఎస్ నుంచి వచ్చారు మీకున్నటువంటి హామీ ఏంటి అంటే నేను నాకు హామీ అంటే ఏమీ లేదు కానీ ఏదైనా టికెట్ హామీ కాదు టికెట్ పలానా ప్రాంతంలో తిరుగు ముందుగా అక్కడ మంచిగా ఉంటే మనకు సర్వేలో వస్తే మనకు టికెట్ వస్తుంది నేను ప్రయత్నం చేస్తా కానీ మీరు తిరగాలి సర్వేలో కూడా రావాలి లేని పక్షంలో సీట్ల గురించి మనకి ఇబ్బంది అవుద్దని ఆయన పదే పదే మాకు చెప్పడం ద్వారా మేము లో గట్టిగా తిరుగుతున్నాం ఇప్పుడు ఎవరైతే శ్రీనన్న గారు ఏమిటి వచ్చిన ఉన్నారో అందరూ కూడా గతంలో పోటీ చేసిన వాళ్ళే ఎన్నికల రాజకీయాల్లో ఉన్న వాళ్ళే కొత్తగా వచ్చిన వాళ్ళు తక్కువ కాబట్టి మేము చాలా యాక్టివ్గా నియోజకవర్గాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నాం కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే ఆయన షేడ్ మాకు ఉండడం మేము బాగా పనిచేయడం తిరగడం సర్వేలో వస్తాయని ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాం సర్వే ద్వారా మాకు టికెట్ వచ్చే అవకాశం ఉంది సో మీరు ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినారు ఆ భరోసా ఆ నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు చాలా క్రియాశీలకంగా బీఆర్ఎస్లో కూడా మెలిగినరు అధిష్టానంతో కూడా చాలా క్లోజ్గా ఉన్నారు కానీ ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు అందరూ దూరం అవుతున్నారు ఈ మధ్య కాలంలో అంటే ఏం చెప్తారు కేసీఆర్ చెప్పిండ్రు కదా ఉద్యోగం పార్టీ కాదు ప్యూర్ పొలిటికల్ పార్టీ అని చెప్పిండు కదా ఆ తర్వాత ఉద్యమకారులందరూ కూడా రాజకీయంగా ఏదైనా చిన్న పొరపాట్లు జరిగి ఓడిపోయో దాని ద్వారా ఆయన ఏంటంటే వీళ్ళొద్దు నాకు ఇప్పుడు నాకు పొలిటికల్ పార్టీ కాబట్టి అదంతా అయిపోయింది కదా ఇక వాళ్ళతో అవసరం ఏముంది ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళని తీసుకోవాలని అనుకుంటాను దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా దూరం చేసుకున్నాడు రెండోది ఏంటంటే నేను ఎంత పని చేసినా ఆయనకు తెలుసు నా మీద గెలిచిన ఆయనని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తిరిగిన వ్యక్తిని తీసుకొచ్చి సమైక్యవాదం తీసుకొచ్చి నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పెట్టుకున్నాక నేను టీఆర్ఎస్ పార్టీలో నేను ఎట్లుంటా అగ్రెసివ్గా తెలంగాణ మూమెంట్లో పాల్గొను అని సో అతను నా మీద ఆయన నాతో నాకు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని డబ్బు నోట్లు పట్టుకొని తిరిగిన వ్యక్తి అతన్ని నువ్వు పాటలు తీసుకొని నాకు అన్యాయం చేస్తానంటే ఆయనకు కూడా అంత అజ్ఞానిగా నేను లేను కదా ఇది జ్ఞానం ఉండాలి అదే పిడమని చేసిన పని ఏంది ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు మరి ఓడిపోయింది వాళ్ళ బిడ్డ కూడా ఓడిపోయింది కదా మరి ఓడిపోయినప్పుడు ఆమెను కూడా ఆపాలి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చి గజగజగజ గజ వాళ్ళ అల్లునికి వాళ్ళ బంధువు వినోద్ కుమార్కి మల్లప్పలవి ఇచ్చి మాలాంటి వాళ్ళందరినీ దూరం చేసుకోవడం ద్వారా ఇది కేవలం కుటుంబానికి సంబంధించి దప్పించు కానీ నిజమైన ఉద్యమకారులకు ఓడిపోయిన వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుద్ది అందుకోసం ఇక్కడ మనం నా మీద గెలిచిన టీడీపీ వ్యక్తిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టి ఆయన పక్కన నువ్వు కూర్చుని ఉంటానంటే నేను ప్యూర్ తెలంగాణ వాదన నేను ఎట్లా ఉండను మీరు ఉద్యమకారులు దూరం అవుతున్నారు కానీ ఆ ప్రభావం ఎన్నికల మీద పడే అవకాశం లేదా బీఆర్ఎస్ పార్టీ మీద పడుతుంది తెలంగాణ ఉద్యమకారులలో తొంభై శాతం మందికి కేసీఆర్ ఏం చేయలేదు అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు రెండు వందల యాభై గజాలు ఇచ్చిండ్రు ఈ ఉద్యమకారులకు పెన్షన్ కూడా పెట్టమంటారా ఉద్యమకారులకు పెన్షన్ పెడితే ఎందుకంటే మేజర్ గా ఉన్నట్టు ఉద్యమకారులకు ఏమీ జరగలేదు కనీసం పెన్షన్ ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుద్దని నా కోరిక అందుకోసమని పెన్షన్ పెట్టమని డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన ఆ డిమాండ్ ని కాంగ్రెస్ పార్టీలో ఉండే సాధిస్తా మీరు ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సో ఈ తొమ్మిది ఏళ్ల కేసీఆర్ పాలనలో మీరు ఉద్యోగం అంత పనిచేసినారు కాబట్టి అసలు ఏం లభించింది మీకు ఏం సిద్ధించింది అంటే అంటే రియల్ గా ప్రధానమైనటువంటి సమస్య నియామకాలు ఉద్యోగాలు ఉద్యోగాలకు సంబంధించి ఇదంతా ప్రైవేటీకరణ అవుతుంది గ్లోబలైజేషన్ అవుతుంది ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కువ ఎట్లా అనే దాంట్లో ఉన్నాడు సో దానికి కేటీఆర్ ఏం చేసాడంటే ఏదో కంపెనీ తీసుకొస్తాడు ఆ కంపెనీలో ఓపెన్ చేసి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ల్యాండ్ ఇచ్చి వాటర్ ఇచ్చి కరెంట్ ఇస్తారు దీంట్లో మూడు వేల ఐదు ఉద్యోగాలు వస్తాయి దాని నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు వస్తున్నాయి లూలు కంపెనీ ఓపెన్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది అలా మూడు వేలు వస్తే ఉద్యోగాలు అని చెప్పుడే అవన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఖాళీ లేవని జనాలు అడుగుతారు మనని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ అయ్యేది పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ టీచర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అసలు తెలంగాణ గౌ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయమని ప్రజలు అడుగుతున్నారు వాళ్ళు నిరుద్యోగులు అడుగుతున్నారు ఐ భర్తీ చేయకుండా ప్రైవేట్ కంపెనీలాగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చేస్తున్నారు ఇవాళ ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగుని కూడా ఉద్యోగం వెళ్ళని పరిస్థితి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం రాజస్థానీ గుజరాతీ వీళ్ళే కదా కేసీఆర్ కేవలము ముఖ్యమంత్రి పోస్ట్ ల చీర్ల కూర్చుంటాడు కింద లేరు మనోళ్ళు మొత్తం రాజస్థాన్ గుజరాత్ లో ఉన్నారు వాళ్ళదే రాజ్యం నడుస్తుంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఐపిఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ వాళ్ళే బొంబాయి మిఠాయి పీసీ మిఠాయి జిలేబీ టీ అంతా వాళ్ళే కదా మనోళ్ళు ఉన్నారు తెలంగాణ వచ్చినాక మొత్తం తెలుగు మాట పోయింది ఇక్కడ కానీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ కోసం అంత ఆశయాల కోసం కొట్లాడి ఇది ఊహించలేదు తర్వాత ఇది ఊహించలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిద్దని మేము బాగా అనుకున్నాం అది పరిష్కారం కాకపోగా దాని ఇది ఎట్లా ఇద్దరు అని మాట్లాడుతున్నారు అదే చూపించి ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇప్పుడు ఎట్ల అన్నాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు అది చేయలేదు మూడెకరాల భూమి అన్నాడు అది చేయలేదు ఇప్పుడు దళిత బందని అని పెడుతుండు వంద వెయ్యి కుటుంబాలు అంటే ఒక కుటుంబాన్ని కూడా ఇవ్వలేడు అన్ని కుటుంబాలకు ఇవ్వాలంటే ముప్పై ఏను పట్టుద్ది ఆయన ఏంటంటే మోడల్ శాంపుల్ ఇప్పుడు మనం ఒక బిల్డర్ కట్టిననుకో శాంపిల్ హౌస్ కడతారు అక్కడ దాని చూపిస్తారు ఇట్లా ఉంటుందని ఇక్కడ దళిత బంధులో ఒక దళితుడికి ఇచ్చి ఒక మీ లైన్కి ఇచ్చినాము అందరికి ఇట్టిని అవుతా అని చెప్పి ఎన్ని నెలకి వస్తుంది అని మొబైల్ పెడుతుండ్రు సో ఆ దళిత బంధు స్కీము ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో అవే కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని మూడోసారి హ్యాట్రిక్ దిశగా పోతుంది అనేది బీఆర్ఎస్ నమ్మకం ఛాన్సే లేదు నువ్వు ఎవరికి ఇచ్చినావని ఈ నువ్వు ఉద్యోగాలు భర్తీ చేయలేదు హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ కట్టిందా ఎంతమంది పేదోళ్ళు ఉంటే ఎన్ని ఇళ్ళు కట్టిండ్రు లక్షల మంది జనాభా ఉంటే వేలలా కట్టిండ్రు అది ప్రజలకు అర్థం కాదా నువ్వు ఎక్కడ పోయి అడుగు ఎవరిని అడిగినా మాకు ఏం అంటుండ్రు ఎట్లా అదే హ్యాట్రిక్ కొడతాననుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఏమైనా కొత్తగా చెప్తుండ్రు నా దగ్గర అలీబాబా నలబల్ లాగా అబ్బరుగా దబ్బరా అంట నాకు కొత్త పథకాలు ఉన్నాయి మీరు పడిపోతారు అయిపోతారు అని చెప్పుకుంటాను అది ఎంత ఆయనలో ఉన్న కెపాసిటీ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక కొత్తగా చెప్పడానికి ఏం లేదు కేసీఆర్ ఆ రెండు సార్లు తెలంగాణ అని ఇప్పుడు ఏం చెప్పారు ఈ పథకాలని చెప్తున్నారు పథకాలలో మొత్తం ఫెయిూర్స్ పథకాలే కదా అన్నీ సో ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ పథకాలు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరు గ్యారంటీలు మొన్న విజయభేరి సభ ద్వారా సోనియా గాంధీ స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అవి ఎంత మేరకు మిమ్మల్ని ఎన్నికల్లో అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనం చూడిస్తే ఏంటంటే మొత్తం ఈ వంటకు సంబంధించిన సమస్య చాలా ఉంటది వాళ్ళకు ఊర్లలో దొరికినట్టు మనం కట్టెలు దొరకవు ఇక్కడ హైదరాబాద్లో గ్యాస్ సమస్య ఉంది అది చాలా ఎక్కువ తీసుకుంటారు పద్నాలుగు పన్నెండు వందలు పదమూడు వందలు తీసుకుంటారు ఐదు రూపాయల సబ్సిడీకి ఐదు వందల రూపాయలకి ఇస్తాను అంటారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అర్థమైందా తర్వాత రైతులకు రుణమాఫీ అదేవిధంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై స్థలము మహిళలు ఇంటి వద్ద ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వరి వేస్తే ఐదు వందల రూపాయలు అదనంగా సబ్సిడీ అదనంగా ఐదు వందల రూపాయలు ఇట్లాంటి బోనస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కొత్త కొత్తగా అవన్నీ కూడా ఆకర్షణంగా ఉన్నాయి దాని ద్వారా ఏమన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మహిళలు యూత్ అమరవీరుల కుటుంబాల సంబంధించి ఉద్యమకారులకి వీళ్ళందరూ కూడా ఆ పథకాలకి నమ్మి కాంగ్రెస్ పార్టీ తోటి ర్యాలీ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కంటే ధీటు అయినటువంటి మేనిఫెస్టో మేము చెప్తున్నాం తాజాగా కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు దానికన్నా ముందే ఈ పథకాలన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి ఇప్పుడు ఆయన అన్నట్టుగానే మేము కూడా అంటాం ఇప్పుడు మన నెక్స్ట్ ఆయన పది లక్షల రూపాయలు దళిత బాధ రెండు పన్నెండు లక్షలు ఆయన పదమూడు లక్షలు అంటాడా అట్లా అని చేస్తాడు ఏమి కానీ ఏదైనా కేసీఆర్ ని కేటీఆర్ ని నమ్మే పరిస్థితి లేదు పది సంవత్సరాలు ఆ గవర్నమెంట్ అయింది కేసీఆర్ అనే వ్యక్తి బోరు కొడుతుంది తెలంగాణలో ఇంకా జాలు వాళ్ళకు ఎందుకంటే నియమకాలు అని వాళ్ళ కుటుంబానికే ఇచ్చుకున్నారని నిజంగా నిజమైన ఉద్యమకారులు ఎవరు లేరు అక్కడ మొత్తం సమైక్యవాదులే మూప్రాడ వాళ్ళందరం తొలగించాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇక కేసీఆర్ ఏం చెప్తారనేది రేపు అక్టోబర్ ప్రాంతాలకు మేనిఫెస్టోలో చూద్దాం కానీ ఈ ఈ ఆల్రెడీ ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మొత్తం పథకాలు బాగా పబ్లిసిటీ పబ్లిక్ లో సో ఇవాళ రవి బీఆర్ఎస్ పార్టీ వీడి లో చేరడానికి శ్రీనివాస్ రెడ్డి చేరితేనే ఆయనతో పాటు రావడం కారణం ప్రధాన కారణం లేకుంటే మీకు జరిగినటువంటి అవమానాలు లేకుంటే ఎక్కడ మీకు ట్రిగ్గర్ అయింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో బయట అంటే ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ నాకు బీఫామ్ ఇస్తే కేటీఆర్ నా ఆపోనెంట్ కు పైసలు ఇచ్చిండు అదొకటి నేను నాకు అర్థమైపోయింది రెండు అతను మళ్ళీ ఇప్పుడు పార్టీలో చేరిండు ఎవరైతే డబ్బులు తీసుకున్నా అతను ఇలా పార్టీలో చేరిండు రెండోది సంత వెంకట వీరయ్య రెండోది నేను వాళ్ళ బిడ్డకు వాళ్ళ బంధువుకు పదవులు ఇచ్చినాక మాలాంటి ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మాదొకటి మూడు రెండు సార్లు మూడు సార్లు పోటీ చేసిన పార్టీ ప్లీనర్ మీటింగ్కి కూడా పాసలు అడుక్కునే పరిస్థితికి వచ్చింది ఒంగేటి శ్రీనివాసరెడ్డి గారు పరిచయం కాకపోయినట్లయితే నేను టీఆర్ఎస్ పార్టీని వీడేటుండి కాదు సో ఆయన నాయకత్వంలో ఎందుకంటే ఆయన అక్కడ స్థానికుడు తర్వాత నేను అక్కడ పోటీ చేసిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నా నేను అక్కడ చైర్మన్గా పనిచేసిన కాబట్టి నాకు బాగా పరిచయం సో అట్లా ఆయన ఆయనతో కలిసి తిరగడం వల్ల ఆయన నాయకత్వం నచ్చింది నేను రెండు వేల పంతొమ్మిదిలో సెంట్ర వెంకడ వేరే టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఆ ప్లేస్లో నేను అప్పుడే డిసైడ్ చేసిన నేను కూడా ఇమిడియట్ గా టీడీపీలోకి వెళ్ళిపోవాలనుకున్నా కోపంలో కానీ అది కరెక్ట్ కాదు డెసిషన్ కరెక్ట్ కాదు తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా టీడీపీ వీక్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఆలోచించుకొని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని నేను అనుకున్న సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పచ్చమైంది ఆయనతో ఈ మూడు నాలుగేళ్ళు తిరిగినాక ఆయన నిర్ణయం పాటు నేను కూడా నిర్ణయం తీసుకున్నా కలిసి ప్రయాణం చేస్తా సో ఇవాళ మీది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కానీ ఇవాళ సత్తుపల్లి కాకుండా వేరే నియోజకవర్గాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆల్రెడీ సత్తుపల్లిలో ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ నేతలందరూ కూడా మానవతాయ్ కానీ లేకుంటే ఇటీవల కాలంలో దయానంద్ కానీ లేకుంటే సుధాకర్ కానీ చాలా మంది నేతలు సత్తుపల్లి ఉన్నారు మీరు కూడా సత్తుపల్లికి చెందినటువంటి వాళ్ళే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎట్లా అనిపిస్తుంది సత్పల్లె చాలా కలిసిపోయినాయి సత్పల్లి ప్రజలతో కలిసిపోయినాక ఎన్నికల తర్వాత ఓడిపోయాక సీనన్న గారు ఏం చెప్పిండంటే దయానంద్ కు టికెట్ ఇద్దామని చెప్పిండు అంటే మా గ్రూప్లో నుంచి మనం వెళ్ళకపోతే అలా సరే ఇవ్వండి అని చెప్పిన్నా మరి నాకు ఎక్కడ ఇస్తారంటే మేము చూసుకో తెలంగాణలో ఎక్కడైనా నువ్వు ప్రయత్నం చేసుకోండి అప్పుడు నేను తుంగ దృతి కంటోన్మెంట్ చెప్పినా కంటోన్మెంట్ దగ్గర కదా కంటోన్మెంట్ తిరగమన్నాడు సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే కంటోన్మెంట్కు స్క్రీనింగ్ కమిటీలో బెన్నెల పేరు వచ్చింది గదరన్న బిడ్డ అప్పుడు పార్టీ ఏం చెప్తుందంటే ఏసీసీ నన్ను తుంగతుర్తి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకేం ఫైనల్ కాలేదు లేదు ఇవన్నీ డిస్కషన్ స్థాయిలోనే ఉన్నాయి రేపు జరిగే మూడో తరలి జరిగే స్క్రీనింగ్ కమిటీ కమిటీ సమావేశాలు ఇవన్నీ డిస్కషన్కి వస్తాయి అప్పుడు నేను అట ఆ మీట ఏదనేది అప్పుడు జరుగుతుంది సో పోటీ మాత్రం ఖచ్చితంగా తుంగతుర్తి కానీ కంటోన్మెంట్ అయ్యే అవకాశం పోటీ చేయాల్సిందే అలా కుదరదు ఎందుకంటే నేను లాస్ట్ టూ టైమ్స్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అక్కడ దాన్ని వదులుకొని వచ్చిన ఇక్కడ పోటీ చేయకపోతే అది నాకు అవమానంగా ఉంటుంది పద్ధతి కూడా మంచి కూడా కాదు నా రాజకీయానికి నేను ఖచ్చితంగా పోటీ చేయడానికే వచ్చిన సో మీరు గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఏం గుణపాఠాలు నేర్చుకున్నారు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అంటే డబ్బుని బాగా వాడాలి ఎన్నికల్లో అది పెద్దగా నాకు ఇష్టం లేదు నా దగ్గర కూడా లేదు డబ్బు ప్రజలకు మిగతా కాలంలో సహాయం చేసి మిగతా కాలం వాళ్ళ కోసం పనిచేసి ఎన్నికలు ఓట్లు ఎన్నికల్లో ఓట్లు అడగాలనే కాన్సెప్ట్ రావాలి కానీ రోజు రోజుకి దాని ప్రాధాన్యత ఎక్కువైపోతుంది ముందుగా మొదటి ప్రాధాన్యత కింద అది ఉంది వ్యక్తి పార్టీ క్యాస్ట్ పని ఉద్యమం ఇవన్నీ లేవు ముందు అదే ప్రాధాన్యత చేయకుండా అయినా కానీ మా లాంటి వాళ్ళని చాలా మంది దాదాపుగా ఎస్సీ ఎస్టీలు ఉన్న ముప్పై మంది ఓసీలలో కూడా ఇంకో పది మంది కనుక డబ్బు లేని వాళ్ళే ఉంటారు అయినా మేము నిలబడగలుగుతున్నాం డబ్బులు లేకుండా కూడా ఎట్లా ఎట్లా పార్టీ సహకారంతో పార్టీ మమ్మల్ని నడిపిస్తుంది సో నాకు పార్టీ ఉంది పర్సన్ అన్న కూడా ఉన్నాడు కాబట్టి నాకు ప్రాబ్లం ఏంది సో ఎంత డబ్బు అయినా పెట్టుకోగలుగుతారు ఎంత డబ్బు అయినా కాదు మినిమం డబ్బు అంటే అవసరానికి తగ్గట్టుగా మినిమం అంటే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పెట్టిన పెట్టిన అంతవరకు అదే దాని వరకు ఆ ఖర్చు వరకు ఖచ్చితంగా దానికి రీచ్ అవ్వగలుగుతారు ఇవాళ తుంగతుర్తి విషయం తీసుకుంటే తుంగతుర్తిలో ఇప్పటికే అక్కడ కూడా పెద్ద ఎత్తున అద్దంకి దాయకర్ ఉన్నాడు నగర గారు ప్రీతం ఉన్నాడు తిరుగుతున్నాడు మీరు కూడా ఇప్పుడు కొత్త ఆస్పిరెంట్ తుంగతుర్తిలో ఉన్నారు ఏంటి తుంగతుర్తిలో గ్రౌండ్ ఎట్లా కనిపిస్తుంది కాంగ్రెస్ విన్నింగ్ సీట్ లా కనిపిస్తుందా తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశాలున్న కాంగ్రెస్కు ఉన్న సీట్లలో ఒక పది మొదటి స్థానాలు ఉంటే అందులో తుంగదుర్తి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే చేసిన చేయని అరాచకం అంటూ లేదు ఒక విద్యార్థిగా పోయి అక్కడ చాలా అరాచకాలు చేసిన ఒక ఇద్దరు వ్యక్తులని చంపించడంలో ఆయన క్యాడర్ ఉన్నది అదేవిధంగా ఒక ఇద్దరు వ్యక్తులని దాడి ఒక స్టూడెంట్ లీడర్ని ఒక అడ్వకేట్ ని ఆయన పాత్ర ఉంది అక్కడ సహజ సంపదని గ్రా మొత్తం యువకులకు పంచాల్సింది కాక సొంత ప్రయోజనాల కోసం ఇసుకని మొత్తం అమ్ముకున్నాడు కదా కబ్జాలు చేస్తూ ఉన్నాడు ప్రజలు ఆయనతో విసిగి వేసాగిపోయినారు కాబట్టి నాలాంటి యువకుల్ని తెలంగాణ ఉద్యమ నాయకులు ఆయన ఉద్యమం తెలంగాణ ఉద్యమం చేసినని చెప్పుకుంటాడు కదా సో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెద్ద సామాజికమైనటువంటి మాదిరిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వస్తే కరెక్ట్గా మ్యాచ్ అని చెప్పేసి అక్కడ జనాలనుకుంటున్నారు అట్లనే పార్టీ కూడా ఆలోచిస్తానని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఆయన ఉద్యమకారుడు మీరు ఉద్యమకారుడు ఆయన విద్యార్థు నుంచి రాజకీయాల్లోకి వచ్చిండు మీరు విద్యార్థి నేత నుంచి రాజకీయాల్లోకి వచ్చిండ్రు సో ఇప్పుడు సమాన ధీటైనటువంటి వ్యక్తి గాదర్ కిషోర్కి పిడమర్తి రవి అన అయితే అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కానీ ఆయన కేసీఆర్ కాంపౌండ్ లో ఉన్నాడు నేను స్వతంత్రంగా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిని కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ ఉంటే మాకు విద్యార్థి చేసింది ఈ విద్యార్థికి ఓజేసి జరిగిన ఉద్యమానికి కేసీఆర్ సంబంధం లేదు మేమందరం స్వతంత్రంగా ఉన్న విద్యార్థి సంఘాలందరం కూడా పిడిఎఫ్సి కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు టీవీ కావచ్చు టీవీఎస్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ఇవన్నీ సంఘాలు కూడా స్వతంత్రంగా ఉద్యమాలు నడిపి తెలంగాణ కోసం పనిచేసిన సంఘాలు సో మేము అందరికేలు వచ్చిన వాళ్ళం నేను కేసీఆర్ కండవేస్తున్నాం కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాం మేము చేసిన వాళ్ళం కాదు కేసీఆర్ అక్కడ తెలంగాణ భవన్లో ఉద్యమం చేస్తుంటే కౌంటర్గా మేము ఇక్కడ పారలాల్ గా మేము ఆర్ట్స్ కలక్క ఉద్యమం చేసినాం తప్పితే కేసీఆర్ డబ్బులు ఇస్తానే ఉన్నాం కేసీఆర్ ఉన్నాడనే మేము ఉద్యమం చేసినాం వీళ్ళంగా మాకు స్వతంత్రంగా చేసుకునే కెపాసిటీ ఎందుకంటే మేము ఎప్పుడు ఐదు వేల మంది ఉంటాం మేము తెలంగాణ మొత్తంలో విద్యార్థులని పదివేల మంది కలియగలం సొంతంగా మేమందరం కలిస్తే రాజారాం యాదవ్ టీవీఎస్ ఉన్నది టీవీవి జగన్ వాళ్ళు ఉన్నారు ఏఎస్ఎఫ్ స్టాలిన్ ఉన్నాడు పీడీఎస్ ఉపేందర్ ఉన్నాడు ఇవన్నీ స్వతంత్రంగా తెలంగాణ ఉద్యమంలో సొంతంగా చేసే వాళ్ళ కెపాసిటీ వాళ్ళు ఉండాలి సో మేము సొంతంగా చేసినాం ఇతను కేసీఆర్ సంఘంలో విద్యార్థి నాయకుడు మేము కేసీఆర్ తో కలిసి సమానంగా కూర్చునే వాళ్ళం కూర్చున్న వాళ్ళే సో కేసీఆర్ దగ్గర పోయి కింద కూర్చోవడం కానీ కేసీఆర్ ఆపోజిట్ కూర్చోవడం కానీ నేను ఎప్పుడు చేయలేదు నేను సమానంగా చేరేస్తేనే పోయి కూర్చునేవాళ్ళని ఎందుకంటే నాకు సపరేటు నాయకత్వం ఉంది నాకు సపరేట్ జెండా ఉంది నాకు సపరేటు కేటర్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు కేసీఆర్ కింద ఉండాలి కేసీఆర్ అవతల కూసాలే నేను సమానంగా అయితేనే పోయేటోని నేను ఎప్పుడు చేసిన అది ఏంటంటే ఆఫ్టర్ తెలంగాణ నేను ఈ పార్లమెంటు రాజకీయాల మీద ఆసక్తి తోటి కేసీఆర్ దగ్గర పోవాలని నిశ్చయించుకున్నా అక్కడే నేను పప్పులో కాలేసిన రాంగ్ స్టెప్ పడ్డది లేదా తెలంగాణలో నేను ఆల్టర్నేటివ్ లీడర్ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత ఏ రోజైనా జరుగుతున్నటువంటి తప్పిదాలు ఎత్తి చూపే ప్రయత్నం చేశారా మీరు ఎప్పుడు ఆ అవకాశం ఉంటుంది అసలు అక్కడ అసలు రానివ్వరు కదా మనము తప్పుల గురించి కాదు మంచి గురించి చెప్పడానికి కూడా రానివ్వరు అక్కడ ఆయన చెప్పింది మనం చేయాలి అంతే ఆయనకే ఆయన తెలుసు ఆయన మహాజ్ఞాని ఆయన అమృతం తాగిండు ఆయన తప్పించి ఇంకోవరకు ఎవరికి ఏం తెలియదు దొరల పాలన గతంలో తెలంగాణ ముందు మునుపటి పటేల్ పట్వారి వ్యవస్థలు చూసి ఉంటారు అప్పట్లో సో అదే పాలన ఇప్పుడు కూడా అనిపిస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దొరల పాలన దొరల పాలన ప్రచారం చేసి రూపు మార్చుకుంది అంతే దొర ఇజమే రూపు మార్చుకుంది అట్లా కనిపించదు నీకు కానీ జరిగేదని అట్లా జరుగుతాయి రూపం మార్చుకుంది అప్పుడు సేమ్ అదే పరిపాలన సో ఏంటి గాదర్ కిషోర్ అక్రమాలు ఏమి అబ్జర్వ్ చేశారు అక్కడ నియోజకవర్గంలో గాదర్ కిషోర్ మీద స్టేట్మెంట్ ఇస్తే దాడి చేపిస్తాడు గాదర్ కిషోర్ మీద పోస్టింగ్ పెడితే అరెస్ట్ చేపిస్తాడు ఇవాళ హరీష్ రావు వస్తుందని అందరు ఆడికిడికి మొత్తాన్ని అరెస్ట్ చేసిండ్రు అవును హరీష్ రావు గారు వస్తే ప్రజలకు సంబంధించిన సమస్య ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తారు అరెస్ట్ చేస్తే ఉంది ఓ స్టేట్మెంట్ ఇస్తారు హరీష్ రావు గారికి అడ్డంగా పోయి ఏదైనా ఇస్తారు దాంట్లో ఉంది కదా మనమేగా ఏం చేసింది తెలంగాణ అప్పుడు అవును మళ్ళీ ఇప్పుడు అంటే ఎట్లా కురుతుంది ఇద్దరు యువకులని ఆయన అక్రమంగా అందరు ల్యాండ్ లో గుంజుకోవడం పెట్టిండు ఒక ఇద్దరు ఒక మాదిగా వ్యక్తిని ఒక ముదిరాజు వ్యక్తిని చంపించిన దాంట్లో ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు పాల్వే ఒక స్టూడెంట్ లీడర్ని కొట్టించిండు పరపాటి యుగంధర్ అని ఒక అడ్వకేట్ కొట్టించి ప్రశ్నించినందుకు అంటే ఇది ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులే కానీ వీళ్ళు ఎప్పుడైతే అటు పోయినరో ఎమ్మెల్యేలు అయినరో వీళ్లకు పాలకపక్ష స్వభావం వచ్చేసింది మేము ఎమ్మెల్యేలు అయిపోయినాము మేము కొట్టేయచ్చు పోలీసులు మా మాట వింటారు మమ్మల్ని ఎవరు కూడా ఇవ్వనద్దు అనేది దానిలోకి వెళ్ళింది వీళ్ళు సో అధికారం అనేది అధికారం ఎక్కింది ఇక్కడ ఉన్న కనులు ఇక్కడ అట్లా అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి అప్పుడు మీరు మమ్మల్ని కొట్టిస్తారా అదే మనం కాలం నిర్ణయిస్తాం ఇప్పుడే మనం వాటిని ఊహించుకుంటే ఎట్లా తప్పకుండా అట్లా జరగదు తుంగతరుతులో ప్రశాంత వాతావరణం కోసం నేను పోతున్నా అక్కడ నేను పోయినాక కొట్లాట జరగదు అక్కడ సహజ సంపదని అమ్ము కూడా ఉండదు దానిని ప్రజలకు పంచే పని చేస్తాను నేను దాన్ని ప్రజలకు యువకులకు బంచే పని చేస్తాను ఒక వంద మంది యువకులు బాగుపడ్డా ఓకే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకని అక్కడ ఉన్నటువంటి గృహాలకు కానీ వాళ్ళ సొంత సలకాలకి ఫ్రీగా వాడుకున్నట్టుగా పనిచేస్తాను సో ఇవాళ కేసీఆర్ నూట పదిహేను మంది సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చాడు తుంగతూర్తిలో కూడా రెండు సార్లు గాదర్ కిషోర్ గెలిచాడు సో ఈసారి గెలిచే ఉన్నాయా లేదంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరోసారి సీట్లు ఇవ్వటం వల్ల కొంత వ్యతిరేకత ఎక్కువ ఎక్కువై ఖచ్చితంగా ఓడిపోయే స్థానం పరిస్థితి ఉంటుందా ఓడిపోయే స్థానాలు ఎక్కువగా ఉన్నాయి నేను ఏమనుకుంటున్నానంటే అప్పటికల్లా ఈ పదిహేను పదిహేను మందిలో ఎంత మంది చూడాలి బీఫ్ అసలు ఇప్పుడు ఖాళీ ప్రకటనే జరిగింది కదా కానీ రేపు అసలు బీఫామ్లు ఇస్తేనే లెక్క కదా ఆ బిఫాములు అప్పుడు ఎంతమంది తీసుకుంటారు నిజమైన లెక్క వంద మంది ఎనభై మంది అప్పుడు మనం దానిలోనే చేయాలి ఇదే టీమ్ తో కనుక పోతే ఇప్పుడు ప్రకటించిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగు సీట్లే పాత వాళ్ళు కాదు మీ తాత వాళ్ళే వాళ్ళతో కనుక పోతే వందకు వంద శాతం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అంత వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది లీడర్లు టికెట్ ఎక్స్పెక్ట్ చేసి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తారు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా బీ ఫార్మ్స్ మారితే రేపొద్దున అక్కడ ఉంటే అవకాశాలు వచ్చి ఉండేవేమో కదా వాళ్ళకు కూడా అంటే ఒక్క ఒక యాక్సెప్ట్ ఒక ఒక లైన్ లో వాళ్ళు ఆగుతారు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఇప్పుడు వచ్చిన కానీ ఉందామనే దాంట్లో ఆగుతారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఫేవర్ గా ఉన్నాయని చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ ఎక్కడ కేసీఆర్ మిస్టేక్ చేస్తుండే ఇప్పటికి కూడా స్టిల్ కేసీఆర్ మిస్టేక్ చేసిందంటే పాత వాళ్ళని ప్రకటించడం మొదటి తప్పు మొదటి తప్పు రెండోది ఏంటంటే తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతుంది డెమోక్రసీ లేదు సరైన వాళ్ళకు సరైన గుర్తింపు లేదు తనతో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు ఆయనకు బాగా మతిపరిపోయింది అందరిని వదిలేసుకుంటుండు అంటే ప్రధాన రాజకీయ పార్టీ అంటే ఇక అందులో ఓన్లీ రాజకీయాలు చేసే వాళ్ళే ఉండాలనుకుంటున్నారు కానీ ఒక ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీ నడపాలంటే వంద మంది కావాలి వంద రకాల ప్రజలు కావాలి వాళ్ళందరూ వద్దకుంటున్నా ఆయన కానీ మీరు ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణను తీసేసిన పరిస్థితి తీసుకొచ్చి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత మీకేమనిపిస్తుంది నేను 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 ఆ విషయంలో చాలా అర్థయిపోయినా ఎందుకంటే తెలంగాణ అంటే నాకు కొద్దిగా ఇష్టం అందుకోసం టీఆర్ఎస్ మన జీతాలలో బాగా భాగస్వామ్యం అయిపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ తెలంగాణ రాదు తెలంగాణ రాదు అనేవాళ్ళు కానీ మేము కొట్లాడినాక తెలంగాణ వచ్చినాక ఇంత పెద్ద సంఘటన జరిగింది ఆ ఏదైతే మన ఏ అస్తిత్వం కోసం కొట్లాడినా ఆ పేరు లేకపోయిన చేసిండు ఆయన ఏదో భారతదేశ రాజకీయ పార్టీ పెట్టుకొని భారత రాష్ట్రం పెట్టి మనకు ఇష్టమైనటువంటి పేరునే తీసేసిండు ఇంకా తెలంగాణలో ఆ పేరు ఇంకో ఇంకో రూపంలో వస్తే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికి కూడా స్టిల్ కొంతమంది పబ్లిక్ లో అంటే వ్యతిరేకత ఉంది పేరు తీసినటువంటి బాధ తెలంగాణ ఉద్యమకారుల్లో ఉంది చాలా మంది ఉద్యోగుల్లో కానీ లేకుంటే తెలంగాణ సింపదగర్స్ అందరికి కూడా తీసేసినటువంటి బాధ ఉంది మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది కానీ ఇంకా ఎక్కడో కేసీఆర్ గెలుస్తాడు జాదూగాడు కేసీఆర్ ఖచ్చితంగా గెలిపిస్తాడు గోవల్స్ ప్రచారం ప్రచారం అంతే తప్పించి కానీ సైలెంట్ ఓటు ప్రజలు కేసీఆర్ ని ఎదుర్కొనేంత శక్తి మంత్రులు కాదు వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా వచ్చి చెప్పలేరు సైలెంట్ గా కేసీఆర్ వ్యతిరేకంగా ఓటేస్తారు కేసీఆర్ కు ఉన్న ఏకైక ఆయుధం ప్రస్తుతం డబ్బు సో ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ దీటుగా కేసీఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి పది సంవత్సరాలు అధికారంలో లేదు నేను చెప్తున్నా నేను ప్రగతి నివేద సభని చేసిన రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ టైంలో లా తుక్కుగూడ సభని చేసిన సొంతంగా కార్యకర్తలు బయలుదేరే దమ్ము ఒక ఒక కాంగ్రెస్కే ఉంది ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బయలుదేరాలంటే ఫైవ్ నుంచి కింది వరకు డబ్బులు పంపిణీ జరగాలి కానీ ఇక్కడ వీళ్ళు సొంతంగా లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు స్వతంత్రంగా సొంత డబ్బులతో బయలుదేరే పరిస్థితికి వచ్చింది వాళ్ళ దగ్గర నిజానికి డబ్బులు కూడా లేవు ఏ లీడర్ కూడా కింద వరకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా లేరు కాబట్టి వాళ్ళు సొంతంగా బయలుదేరుతున్నారు నేను గమనించిన దానికి తేడా కంపారిజన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మీరు అప్పుడు ఆ ఈ చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అది అప్పుడు నేను దాదాపుగా ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పుడు నేను ప్రగతిని సభకు నాకు ఖర్చులకు ఇచ్చింది పార్టీ ఇచ్చింది పార్టీ ఇచ్చింది జనాంపు సత్తుపల్లి నుంచి ఇక్కడ కానీ మొన్న ఏం పైసలు ఇవ్వలేదు ఇక్కడ నుంచి కంటోన్మెంట్ నుంచి ఆయన చాలా వెహికల్స్ వెయ్యి విధంగా వెహికల్స్ బయలుదేరినాయి కంటోన్మెంట్ మొత్తం సొంతంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్పిరెంట్లు మనిషికి ఇరవై ముప్పై వెహికల్ చొప్పున పెద్ద ఎత్తున బయలుదేరారు సొంతంగా బయలుదేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్ష మంది బయలుదేరతారు సొంతంగా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు రమని చెప్పాల్సిన అవసరం లేదు కానీ కంటోన్మెంట్ విషయం మాట్లాడితే కంటోన్మెంట్ లో సాయన్న ఏదైతే చనిపోయి ఆ సింపతి కొంత అవకాశం లేదా ఎందుకంటే వాళ్ళ కూతురు పోటీ చేస్తున్నట్టు ఇప్పుడు జరిగేది సాధారణ ఎన్నికలు ఉప ఎన్నిక కాదు కదా ఉప ఎన్నిక జరిగితే సాయన్న మీద ఎన్నికలు జరిగేది జనరల్ ఎలక్షన్స్ లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నీ జరుగుతుంది పైగలి జనాలు గుర్తుపట్టే అంత జనాలు గుర్తు ఇంత పెద్ద వ్యక్తి పోయిండనే అంత పెద్ద వ్యక్తి కాదు కదా సాయన్న కానీ ఆ సేమ్ టైంలో లో గద్దర్ని గుర్తు పెట్టుకుంటారు ప్రజలు ప్రజల ఓటు ఎట్లేస్తారంటే సెంటిమెంట్కి వేస్తారు గదరు ఈ యొక్క జీవితకాలం అంతా తెలంగాణ కోసం నక్సలిజం వైపు అంబేద్కరిజం నుంచి మాట్లాడిన వ్యక్తి ఆయనకున్నంత సానుభూతి సాయనకు ఉండకపోవచ్చు అని నా అంచనా కానీ ఏపూర్తోమైన విషయం తీసుకుంటే మీకు కూడా ఉద్యోగం నుంచి బాగా సత్సంబంధం ఉంటే సేమ్ కొంత బాగా కలిసి తెలిసిన సన్నిహితంగా ఉంటారు కానీ ఇవాళ ఆయన కేసీఆర్ పాలన మీద పెద్ద ఎత్తున పాట పాడి డబ్ గజ్జగట్టి ఆడిన తర్వాత ఇవాళ మళ్ళీ అదే దొర దగ్గరికి పోయి ఏ జీ హుజూర్ అంటుంటే ఎట్లా అనిపిస్తుంది జనానికి అదే నచ్చలేదు కదా నువ్వేమన్నావు ఎవడి పాలైందిరో తెలంగాణ అంటే దాని మీద కేసీఆర్ స్పందించిండు ఎవరి పాలైంది తెలంగాణ గొట్లాంటి పాలైందని ఆ లెవెల్లో నువ్వు తీసుకుపోయిన వ్యక్తి ఈ సోమన్న అమ్ముడు పోడన్నావు ఈ సోమన్న దొరకాల దగ్గర పడనన్నావు ఇరవై వేల రూపాయల ఉద్యోగాన్ని వదిలేసిన అన్నావు అది నచ్చింది జనాలకి కానీ మళ్ళీ సేమ్ టైం దాన్ని రిపీట్ చేసి మళ్ళీ ఆడికే పోవడం వల్ల జనాలు అట్ట ఉంటారు దానివల్ల ఆయన ట్రోల్ చేస్తారు అప్పటికి కూడా మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఆయన పర్సనల్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన పోయిండు కానీ నువ్వు రాజకీయంలో మాట్లాడేటప్పుడు ఇవన్నీ చూసుకొని మాట్లాడాల్సి ఉండే రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ఉండి నేను దొరకాడికి పోను ఎవరిని పాలైంద్రో అనకుండా నువ్వు రాజకీయం ఉంటే జనాలని నువ్వు ఎడిపోయినా యాక్సెప్ట్ చేస్తారు నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇంకోటి ఏంటంటే సోమన్న ఈ తిరుగుడు మానుకోవాలి ఒక ప్లేస్ అనుకోవాలి ఒక్కడ ఉంటే బాగుంటుంది అని నాకు నా ఆలోచన కానీ వైసీపీ శర్మిలకు సంబంధించినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో విలీనం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది రాజకీయంగా కానీ ఎక్కడ బ్రేక్ పడింది విలీనానికి అంటే బహుశా నా ఆన్సర్ ఏంటంటే ఆమెను ఆంధ్ర పంపాలని పార్టీ భావిస్తుంది కావచ్చు ఆమె ఇన్ని రోజు తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణలో ఉండాలనుకుంటుంది దానివల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లాభం ఏం తప్ప నష్టమేమి ఉండదని నా అంచనా సో ఆమె ఇంకా సికింద్రాబాద్ ఖమ్మంలో పొడి చేస్తే కూడా వర్కౌట్ అయింది ఎందుకంటే ఇంకా లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు అలయన్స్ లో ఆంధ్రాబాద్ మళ్ళొత్తారు అన్నారు కానీ ఆల్రెడీ నువ్వు బీఆర్ఎస్ అని శాఖ పెట్టినాక ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తుంది వాళ్ళు ఇక్కడికి వస్తుంది ఇంకా ఆ పంచాయతీ లేదు కదా కాబట్టి షర్మిల వల్ల మీరు చేస్తే ఏంటి మీ గోల్ తుంగతుర్తి నియోజకవర్గాన్ని చేయాలనుకుంటున్నారు అంటే నేను ప్రధానంగా అక్కడ ఏంటంటే జనాలకు భయం ఉంది బాగా ఎమ్మెల్యే అరాచక పరిపాలన రజాకారు లాగా చేస్తుండో వాళ్ళకు స్వేచ్ఛ లేదు మనిషిని మనిషి ఆ మనిషి ఆ మనిషిలాగా బతికితే చాలు వాళ్ళు అది కోరుకుంటాను సో దాన్ని నేను పురాధరించాలనుకుంటున్నాను సో వాళ్ళందరూ విముక్తి కలిగించాలనుకుంటున్నారు వాళ్ళు స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటున్నారు స్వేచ్ఛ బతకడానికి నేను ఆ వంతు ప్రయత్నం చేస్తాను అంటే మనం వాళ్ళకి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కానీ అది కూడా వాళ్ళకు ఇబ్బందికరం అవుతుంది మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితి అక్కడ కాబట్టి అది సెట్ చేయాలని నా కోరిక చివరిగా పిడమర్తి రవి రాజకీయ గోల్ ఏంటంటే ఏం చెప్తారు అంటే ఎమ్మెల్యే అవటమే గోలా లేకుంటే ఇంకేమన్నా దూర దూరంగా రాజకీయంగా ఇంకా ఏమున్నాయి గోల్స్ మీద లేదు నా ప్రస్తుతం నా ఆలోచన ఎమ్మెల్యేగా గెలడమే అవి భవిష్యత్తు గురించి ఇప్పుడు పెద్దగా ఏం లేదు ప్రస్తుతం అయితే ఈ రెండు నెలల్లో ఎన్నికల్లో అసెంబ్లీకి పోవాలి సో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీ గెలుపు ధీమా అంటే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో తుంగతూర్తి సో అక్కడ క్యాడర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది లాస్ట్ టుడే ఎలక్షన్స్ లో రెండు రెండు వేలతో ఓడిపోయింది సో నేను పోతే అది ఇరవై వేల మెజార్టీ నేను నాకు వస్తుంది అని నా అంచనా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ నేపథ్యం నా సామాజిక వర్గం కలిసి వస్తాయి కలిసి వస్తాయి అనుకుంటున్నా సో ఇవాళ మూతపోల్ నరసింహులు డికే శివకుమార్ తో భేటీ అయ్యి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆల్మోస్ట్ ఆల్ చర్చలు అయిపోయినట్టుకునే వస్తారని ప్రచారం జరుగుతుంది ఆయన వస్తే ఎట్లా ఉండే ఉన్నాయి ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుంది సీనియర్ నాయకుడు తర్వాత పార్టీకి ఉపయోగపడే వ్యక్తి పార్టీ కోసం పనిచేస్తాడు ఆయన వల్ల తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీకి లాభమే జరుగుతుంది సో మీ తుంగతుర్తి పక్కన ఉన్నటువంటి నకరీకల్లో ఆ నియోజకవర్గం కూడా వేముల వీరేశం తాజాగా ఆయన కూడా సో ఆ ఇంపాక్ట్ కూడా ఈ ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటది వీరేశ్వ గారి ఎఫెక్ట్ తుంగతుర్తి మీద ఉంటది ఎందుకంటే వారి మండలం శాలిగవర మండలం పెద్ద మండలం ఒక సొంత గ్రామం సో ఆయన రెండు కాన్ఫిడెన్స్ ప్రచారం చేసి బ్యాలెన్స్ చేసి క్యాడర్ తో మాట్లాడే కెపాసిటీ ఉన్న లీడర్ ఆయన వల్ల తుంగతుర్తికి కాంగ్రెస్ పార్టీకి లాభం రెండోది ఆయన జనాలందరూ కూడా తుంగతుర్తి నుంచి పోడియమని కోరిండ్రు ఆయన వస్తే నాకు ఇరవై వేల కానీ ఆయన యాదాటది కానీ ఆయన వదిలే పరిస్థితి లేదు కదా ఎందుకంటే ఆయన కోసం ఆయన అక్కడ చాలా ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యేగా ఓడిపోయినాక ఆయన కేడర్ మీద అక్కడ ఎమ్మెల్యే చాలా కేసులు పెట్టిచ్చిండు ఈయన కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు సో ఆయన వాళ్ళని వదులుకోలేక ఇక్కడ అవకాశం ఉందని తెలిసి కూడా వాళ్ళు వదులుకోలేక అక్కడే ఉన్నాడు దాని వల్ల రెండు నియోజకవర్గాల్లో ప్రభావం పడుతుంది ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ లాభమే కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఇన్ని వలసలు వస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది సెకండ్ గ్రేడ్ జరుగుతున్నారు టాప్ మోస్ట్ లీడర్లు జరుగుతున్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏమీ అందరూ వస్తున్నారు కొంత ఓవర్ క్రౌడెడ్ అవుతున్నట్టుగా ఏం అనిపించలేదు అంటే బ్యాలెన్స్ చేయడం కష్టం బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది ఓవర్ ఓవర్ క్రౌడ్ అవుతుంది కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఇట్లే జరుగుద్ది అందరు ఈ సైడ్ అయిపోయి వస్తారు ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ వదిలేసి జనాలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఊహించే జనాలంతా కూడా కాంగ్రెస్ వస్తున్నారు సో ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అంత ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై మంది చేరింది ఇప్పటికీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వ్యక్తులుగా లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు పెద్ద పేరున్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ మీడి కాంగ్రెస్కి వస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తున్న ఆశ ఉంది వాళ్ళకు రావాలని కోరిక కూడ అందుకోసం జనాలందరూ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళి ఉన్నారు ఇది पिडम तरह वित्त एक्सक्लूसिव इंटरव्यू फॉर मोर वीडियोस प्लीज वाच हैशटैग